సో బేసిక్గా జబర్దస్త్ మీద ఎక్సా జబర్దస్త్ మీద టోటల్గా మల్లెమాల మీద జరుగుతున్న అరాచకాలపై ఐ మీన్ ఇక్కడ ఏదైతే ఒక కాంట్రవర్సీ నడుస్తుందో సో దానిపై పలువురు అయితే మనకి రెస్పాండ్ అవుతూనే ఉన్నారన్నమాట సో జబర్దస్త్లో చేస్తున్న మ్యాక్సిమం అంతా కూడా సో ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ రెస్పాన్స్ని అండ్ విధంగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఉన్నారన్నమాట సో బేసిక్గా ఇలాంటి సందర్భంలో మెయిన్గా ఇక్కడ రష్మి గౌతమ్ గారు కూడా అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది సో బేసిక్గా రష్మి గౌతమ్ గారు చెప్పేది ఒకటేనండి సో ఎప్పుడు కూడా మనం నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాం అండ్ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యుల మనం కలిసి ఉంటూనే ఉంటాం సో ఎందుకు ఈ మ్యాటర్ని ఇంత రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రష్మి గారు అయితే రెస్పాండ్ అవడం జరిగింది అనమాట సో బేసిక్గా మనకి సుడిగాలు శుద్ధి వెళ్ళిపోయినా ఇక్కడ కిరాకారా గారు వెళ్ళిపోయినా సో ఎంతమంది ఆర్టిస్టులు వెళ్ళిపోయినా గానీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా అయితే నవ్విస్తూనే ఉంటారు కదా సో ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేయచ్చు కదా ఎందుకు ఇంతలా మనకి మన భాగవతం మొత్తం బయట పెట్టుకుంటారు అనే విధంగా ఇక్కడైతే సో ఇక్కడ రష్మి గౌతమ్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఒక కుటుంబంలో ఒక సభ్యుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను మొత్తం కూడా ఈ కుటుంబం గురించి బయట చర్చించుకోవటం ఎందుకు ఆ మొత్తం ఫ్యామిలీ పరువు కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ రష్మి గౌతమ్ గారు అయితే చాలా అంటే చాలా క్లియర్గా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట సో ఈ విషయం ఇంతవరకు ఆపేస్తే బాగుంటుందని చెప్పేసి రష్మి గౌతమ్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట సో అక్కడ మనకి ఎవరైనా కానీ రష్మి గౌతమ్ గారి గురించి అయితే ఎక్కడా కూడా నెగటివ్ టాక్ అయితే బయటికి రాలేదండి సో ఇక్కడ విలిచిన ఇంటర్వ్యూల్లో కూడా మనకి ఇక్కడ రష్మి గౌతమ్ గారి గురించి కానీ అనసూయ గారి గురించి కానీ ఎక్కడ కూడా అయితే నెగిటివ్ టాక్ అయితే రాలేదనమాట సో మొత్తానికి రష్మి గౌతమ్ గారు అయితే జబర్దస్త్ లోను శ్రీదేవి రామ కంపెనీలోనూ సో రెండిట్లలో కంటిన్యూగా అవుతూనే ఉన్నారండి కాకపోతే మనకి ఇక్కడ సుధీరణ మాత్రమే వెళ్ళిపోయారు కాబట్టి సుధీరణ గురించి కిరాకార్పి గారి గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రత్స మొదలవుతుందన్నమాట సో మొత్తానికి రష్మికౌద చెప్పేది ఒక్కటే సో ఈ విషయం ఇంతవరకు ఆపేస్తే బాగుంటుంది కానీ మన పను మనం తీసుకుంటే బాగోదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట సో ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలండి సో ఇది మ్యాటర్ జై హింద్